హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ జాబ్స్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయండి నాలుగు జిల్లాలకు సంబంధించి మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి కృష్ణా జిల్లా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను అందులో కూడా జాయిన్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు అయితే అడగచ్చు ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేయండి ఇప్పటికే చాలా లిస్టులు అయితే రిలీజ్ అయ్యాయి అన్ని జిల్లాల్లో కూడా ఇంకా కొన్ని కొన్ని లిస్టులు అయితే రిలీజ్ అవ్వాలి అవి కూడా రిలీజ్ అవుతాయి సో వాటి యొక్క లిస్టులు అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మొత్తంగా కంప్లీట్గా మనకి ఈ ప్రాసెస్ అనేది అయిపోయినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి రావడం జరిగింది వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇక్కడ రిమ్స్ కడప నుంచి మనకి వైరల్ ల్యాబ్లో ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే ఏదైతే రిలీజ్ చేశారో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి మీకు వెబ్సైట్లో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంది దీనిపైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఇక్కడ జీజీహెచ్ రిమ్స్ కడపలో అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఎన్ఏసిపి ఏపిఎస్ఏ సిఎస్ అని మెన్షన్ అయితే చేశారు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి మీరు కానీ అప్లై చేసుకుని ఉన్నట్లయితే అంతకుముందే మనకి బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా మనకు ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అది కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను ఇది కూడా ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించింది ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా సరే అప్లై చేసుకున్నట్లయితే రెండో జిల్లా చూసుకుంటే మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ ఆ నెల్లూరు జిల్లాలో చూస్తే మనకి ఏపీ వివిపి నోటిఫికేషన్కి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్లు అయితే మనకి వెబ్సైట్లు అయితే పెట్టడం జరిగింది అవి ఏంటి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి అదేవిధంగా రేడియోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించి బయో బయోస్టాటస్టిషియన్ ఉద్యోగాలకు సంబంధించి అండ్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్టులు అయితే మనకి వెబ్సైట్లు అయితే పొందుపరచడం జరిగింది మీరు కానీ అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఇక్కడ మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు డౌన్లోడ్ చేసుకోండి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్తో పాటుగా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతి వీడియోలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అంతకుముందే మనకి డిఎంహెచ్ఓ నోటిఫికేషన్కి సంబంధించి కూడా స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఉద్యోగాలకు సంబంధించి మనకి సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై రెండు తేదీల్లో మనకి వెరిఫికేషన్ అయితే జరిగింది అదేవిధంగా ఇరవై మూడు అంటే ఈరోజు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోకపోయినట్లయితే తెలిసి తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి అందులో అప్డేట్ అయితే కనిపిస్తోంది ఆల్రెడీ ఈ సెలక్షన్ లిస్ట్ కోసం నేను చెప్పడం జరిగింది ఓల్డ్ వీడియోలో బట్ ఎవరైనా సరే మిస్ అయినట్లయితే ఇది సెలక్షన్ లిస్ట్ కనుక మరోసారి గుర్తు చేస్తున్నాను ఈ నెల్లూరు జిల్లాలో రిలీజ్ చేసినటువంటి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి పీడిఎఫ్ ప్రకారం చూస్తే ఇందులో ఏ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదేవిధంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు తీసుకున్నారు అబ్జెక్షన్స్ అనేవి ఎప్పటి నుంచి వరకు తీసుకున్నారు అనే వివరాలు అయితే ఉన్నాయి టోటల్గా చూసుకున్నట్లయితే మనకి అన్ని గ్రీవెన్సెస్ని పరిణించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసినట్లుగా వాటిని వెబ్సైట్లో అయితే పెట్టినట్టుగా చెప్తున్నారు ఇక్కడ రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు అనేవి పద్నాలుగు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే వచ్చాయి గ్రీవెన్సెస్ అనేవి అయితే ఇందులో మూడు గ్రీవెన్సెస్ అయితే తీసుకున్నట్లుగా చెప్తున్నారు అదేవిధంగా బయోస్టాస్ స్టాటిస్టిషియన్ ఉద్యోగాలకి నలభై ఏడు అప్లికేషన్స్ వచ్చాయి అందులో గ్రీవెన్సెస్ అనేవి ఒకటి వచ్చింది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అప్లికేషన్స్ అయితే వచ్చాయి అరవై మూడు గ్రీవెన్సెస్ అయితే రావడం జరిగింది ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓకి సంబంధించి రెండు వందల అప్లికేషన్స్ వస్తే అందులో పదకొండు గ్రీవెన్సెస్ అయితే వచ్చాయి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో తొందరలోనే సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయొచ్చు అంతేకాకుండా ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మెరిట్లో ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ కాల్స్ కానీ మెయిల్స్ కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని లేదన్నట్లయితే సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి వెబ్సైట్లోనే మనకి ఎప్పుడు అటెండ్ అవ్వాలి అనే అప్డేట్ అయితే వస్తుంది మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి నేను కూడా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తూ ఉంటాను ఓకే మరో జిల్లా చూస్తే కర్నూలు జిల్లా నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కర్నూలు జిల్లాలో చూస్తే మనకి ఇక్కడ ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేశారు ఆ డ్రైవ్కి సంబంధించి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు అంతేకాకుండా రిజెక్టెడ్ లిస్ట్ కూడా మనకైతే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ చూస్తే జూనియర్ అసిస్టెంట్ విహెచ్ అంటే విజువల్లీ హ్యాండికాప్డ్ ఉమెన్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ హెచ్హెచ్ జనరల్ జూనియర్ స్టెనో ఇంగ్లీష్ అండ్ టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ డిజబుల్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఉద్యోగాల భర్తీ ఈ ప్రొవిజనల్ మెరిట్ పై ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఒక మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది ఏడి డబ్ల్యూకేఎన్ఎల్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్కి అయితే మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది మనకి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా టైం అయితే ఇచ్చారు సో మీలో ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉన్నా అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అప్లై చేసుకున్నా ఉన్నా సరే తప్పనిసరిగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఇక్కడ మనకి మెరిట్ లిస్టులతో పాటుగా రిజెక్టెడ్ లిస్టులు కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే చెక్ చేసుకోమని చెప్పండి మరో జిల్లా చూసుకుంటే కృష్ణా జిల్లా నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ కానీ మనం చూస్తే ఇక్కడ సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు ఈ సెలక్షన్ లిస్టుల ప్రకారం మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్స్ అని ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి ఇది డిఎంహెచ్ఓ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టులు అయితే పెట్టారు వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై మూడు అంటే ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అయితే ఇక్కడ చూస్తే మనకి ఈ డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఈ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకైతే ఎటెండ్ అమ్మని చెప్తున్నారు అది ఎక్కడ అంటే డిఎంహెచ్ఓ కృష్ణా డిస్టిక్ మచిలీపట్నంలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టులు రిలీజ్ అయ్యాయి అనేది ఒకసారి చూస్తే మనం ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ స్టాఫ్నర్స్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఆప్తమాలిక్ ఆఫీసర్ రేడియోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టులు అయితే మనకి వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉన్నాయి ద అబౌ సెలక్షన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్ టు అటెండ్ కౌన్సిలింగ్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ బై టెన్ ఏఎం ఎట్ డిఎంహెచ్ఓ మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ ల్యాబ్ స్టాఫ్ నర్స్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఆప్తమాలిక్ ఆఫీసర్ అండ్ రేడియోగ్రాఫర్ అని మనకి ఇక్కడ క్లియర్గా అయితే డిస్క్రిప్షన్ అయితే తెలియజేశారు ఇక్కడ మనకి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ ఇరవై మూడు అని ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ సెలక్షన్ అన్నీ కూడా మీకు లింక్స్ అయితే పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు వెబ్సైట్లో ఎవరైనా సరే అభ్యర్థులు ఉన్నట్లయితే తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈరోజే ఉంది అంతేకాకుండా ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా తెలియజేయండి అదేవిధంగా ఎవరైతే నాట్ అటెండెడ్ సెలక్షన్ లిస్టులో ఉన్న సెలక్షన్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళకి సంబంధించినటువంటి ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ వీటన్నిటికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే మనకి ఇక్కడైతే పొందుపరిచారు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఇందులో నేమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే రోజు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని మనకి ఇక్కడ అయితే చెప్పడం జరిగింది ఎవరు అటెండ్ అవ్వలేదో గతంలో వాళ్ళ యొక్క నేమ్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి సో మనకి ఎందుకు ఈ విధంగా వాళ్ళకి మళ్ళీ కాల్స్ అనేవి చేస్తున్నా సరే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు లాస్ట్ టైం అనేది రిలీజ్ చేసినప్పుడు అని చెప్తున్నారు సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ రోజు వరకు కూడా ఇంకా ఏమైనా లెస్ నెక్స్ట్ అప్డేట్స్లో మనకి చెప్దాము ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్ ఐస్ డే జై హింద్